ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం గ్రామంలో జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలను 2007వ సంవత్సరంలో స్థాపించారు. పాఠశాలల్లో బలమైన నాయకత్వం ఉన్నప్పుడు అధిక నాణ్యమైన విద్య పిల్లలందరికీ అందుతుంది. ఇదే సమర్థవంతమైన పాఠశాల నాయకుడి లక్ష్యం. విద్యార్థుల అభ్యాసన ఫలితాలు, పాఠశాల పనితీరు మెరుగుపరిచే సామర్థ్యాలు, వ్యూహాలు పాఠశాల నాయకత్వంలో అభివృద్ధి చెందాలి. పాఠశాలల్లోని తక్కువ వనరులతో ఎక్కువ మంది పిల్లల్ని ప్రభావితం చేయాలి. ఒక పాఠశాల నాయకుడు ఎక్కువ పనులు చేస్తున్న స్కూల్ని సందర్శించి అక్కడి పనితీరు, పద్ధతులు పరిశీలిస్తాడు. మెరుగుదల కోసం అవసరమైన లక్ష్యాలు గుర్తించి వాటిని సాధించడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుని టీచర్స్ కి మార్గనిర్దేశం చేస్తాడు. మొదటి ఏడాది నుంచి 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ ఈ పాఠశాల శ్రీకాకుళం జిల్లాలో రికార్డు సృష్టించింది. ఇక్కడ పనిచేసిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులు సాధించిన విజయాలు, ఫలితాలు ఇతరులకు ప్రేరణగా నిలిచాయి. విద్యార్థులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచారు. ఉపాధ్యాయుల శ్రమ, తల్లిదండ్రుల సహకారం మరియు అధికారుల సూచనలతో మా పాఠశాల ప్రగతిని సాధిస్తుందని ఆనందంగా చెప్తున్నారు ఇక్కడి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు. ఫస్ట్ మనం సమయపాలన పాటిస్తున్నాము అనే విషయంతో స్టార్ట్ చేస్తూ నా నుంచి నేను, నా టీచర్స్, నా విద్యార్థులు కూడా స్కూల్కి ఫస్ట్ మన ప్రణాళిక ప్రకారం టైంకి వచ్చే విధానంతో మన దినవారీ చర్య ప్రారంభమవుతుంది. మనందరి సహకారంతో పిల్లల్లోని చదువు పట్ల మన పాఠశాలలకి వస్తే మేము ఇంటికన్నా పాఠశాలలోనే మేము ఆనందంగా ఉంటున్నాము అనేసి ఒక దృక్పథం అనేది పెంచి మహిళలే ఏదైనా సాధిస్తారు అనేదానికి నేను ఒక ఉదాహరణ నా స్కూల్ని చూపించాలనుకున్నాను, చూపించాను కూడా. నాకు ఆ విషయంలో గర్వంగా కూడా ఉంది. ఈ స్కూల్లో విద్యార్థులు హాజరు ప్రతిరోజు 95% కంటే ఎక్కువ ఉంటుంది. కారణం, ఈ ప్రాంతం ITDA పరిధిలో విస్తరించి ఉంది. తల్లిదండ్రులు జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లటంతో విద్యార్థులు చదువు కుంటుపడుతోంది. దీన్ని గుర్తించి పాఠశాల యాజమాన్యం వారు ఇంటింటా సర్వే నిర్వహించి ఒక చక్కటి ప్రణాళిక ఏర్పాటు చేసుకుని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తమదైన పంధాలు వలస కుటుంబాల్లోని బాలబాలికలను గుర్తించి వారు బడిలో ఉండేలా మరియు వారికి బాల్య వివాహాల పట్ల అవగాహన కల్పిస్తూ ఆరోగ్యం, పరిశుభ్రతల గురించి తెలియజేస్తూ కౌమార దశలోని బాలబాలికలందరూ యుక్త వయస్సులోని వచ్చే మార్పులను గ్రహించేలాగా విద్యలో మంచి ఫలితాలు సాధించేలా వెనుకబడిన విద్యార్థులు ముందుండేలా ప్రయోగాలు చేస్తూ జాతీయ స్థాయి పరీక్షల్లో, క్రీడల్లో మంచి ఫలితాలు సాధించేలాగా ప్రణాళికలు అమలు చేస్తూ ఉన్నతాధికారుల మన్ననలు పొందుతున్నారు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు. ఇక్కడ మరో ముఖ్యమైన సమస్య బాల్య వివాహాలు. ఇలా బాల్య వివాహాల బారిన పడ్డ బాలికల ఇంటికి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వెళ్లి వారి తల్లిదండ్రులతో మాట్లాడి వారికి అవగాహన కల్పించి బాల్య వివాహాల వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను వివరిస్తున్నారు. ఈ విధంగా వారికి బడి పట్ల, చదువు పట్ల ఇంట్రెస్ట్ కల్పిస్తూ వారు బడికి వచ్చి చదువుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ స్కూల్ యొక్క ప్రాధాన్యతలు ఏవంటే స్టాఫ్ మరియు స్టూడెంట్స్ సమయపాలన పాటించడం, డ్రాప్అవుట్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం, స్టూడెంట్స్ బడికి రాకుంటే తల్లిదండ్రులకు తెలియచేయడం, బడిలో బాలబాలికల నమోదు, హాజరు శాతం పెంచడం, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ TLM ను ఉపయోగించి పాఠ్యాంశాలు బోధించడం, చదువులో వెనుకబడిన విద్యార్థులకి రెమెడియల్ క్లాసెస్ చెప్పడం, ప్రత్యేక శ్రద్ధ చూపించడం, బాలికల ప్రగతిని తల్లిదండ్రులకు వివరించి విద్యా ప్రమాణాలు పెంచుకోవడం, తల్లిదండ్రుల సమావేశాలు ఏర్పాటు చేసి పాఠశాల ప్రగతిపై చర్చలు జరపడం, స్పెషల్ క్లాసెస్ 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించడం, పోషక విలువలతో కూడిన మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం, ర్యాలీ నిర్వహించి సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాముల్ని చేయటం. Now we are going to conversation between Nick Ujasik and mother. I am Nick Ujasik. I am mother. వీటితో పాటు తరగతి గదిలో పాఠ్యాంశాలతో పాటు నైతిక విలువలు, వ్యక్తిగత పరిశుభ్రత గురించి వివరిస్తారు. వినూత్న పద్ధతిలో బోధనతో పాటు విద్యార్థుల్లో గ్రహణ శక్తి, పరిశీలనా శక్తి పెరుగుతుంది. ఫలితంగా హాజరు ఫలితాలు సంతృప్తినిస్తున్నాయి. మన ఊరి ప్రభుత్వ బడిలో నాణ్యమైన విద్యందునురా, అర్హత కలిగిన ఉపాధ్యాయులు అందరూ అందుబాటులో ఉండునురా, పేద ప్రజలకు సమానమైన చదువందించే మన బడిరా, మన అభివృద్ధిని కాంక్షించునురా, మన అభివృద్ధిని కాంక్షించునురా, మన అభివృద్ధిని కాంక్షించునురా. చదివే జ్ఞానం, చదివే ధైర్యం, చదివే లక్ష్యం, చదివే గమ్యం, పాఠశాలలోనే బ్రతుకు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మలచుకుందాం. ఇంకా తరగతి గదిలో క్విజ్ పోటీలు నిర్వహించడం, వీ లవ్ రీడింగ్ పేరుతో పుస్తక పఠనం చేయడం, సమకాలీన అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించడం, లాంగ్వేజ్ గేమ్స్, ఆటలు, పాటలు, కథలు, పోయిమ్స్ చెప్పించడం, యోగాతో పాటు కెరీర్ గైడెన్స్ పట్ల, వృత్తి విద్య పట్ల విద్యార్థుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి క్రీడల్లో పథకాలు సాధిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు పాఠశాల విద్యార్థులందరూ లబ్ధి పొందేలా చర్యలు చేపట్టారు. ఇక వారి అభిప్రాయాలు విందామా? ఇంకా ప్రభుత్వం పరంగా ఏ ఒక్క నిధులు వచ్చినా సరే మా ఇంటి, మా వస్తువు, ఇది నా స్కూల్ అంటే నాది, నా వస్తువు, నా ఇల్లు, ఆ విధంగా బాధ్యత ప్రతి ఒక్కరూ చేసుకుంటాం. భోజనం ఎంతో ఆరోగ్యకరంగా పౌష్టికాహారంతో పెడుతున్నారు. బేస్ లైన్ టెస్ట్ 3 లెవెల్స్ పూర్తయ్యాయి. దిస్ ఇస్ 4th లెవెల్. వాట్ ఈస్ ద టైం? టైం అంటే ఏంటి? దిస్ ఈజ్ ఏ స్మాల్ డోర్. ఇది చాలా చిన్న తలుపు. ఐ లైక్ టు స్లీప్. నాకు పడుకోవడం అంటే ఇష్టం. హీ హ్యాజ్ ఏ బ్లూ షర్ట్. తన దగ్గర బ్లూ షర్ట్ ఉంది. అనగనగా ఒక లక్ష్మణ్ అనే అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి స్కూల్కి వెళ్ళడానికి ఎప్పుడు ఏడ్చేవాడు. వాళ్ళ నాన్నగారు ఎప్పుడు తిట్టేవారు. ఆ అబ్బాయి స్కూల్కి వెళ్తుండగా ఎప్పుడు వేరే పుట్టల్లోకి, చెట్లలోకి వెళ్ళి ఆడుకుంటూ ఉండేవాడు. ఐఎమ్ టెలింగ్ ఏ రైమ్. Put the photo on the pad, pay up the penalty, post the parcel to the photographer. ఆయమి ఒక రాణివాసం భూన్యాసం తెచ్చినావయ్యే, హైందవుడైన నిగతిన మర్యాద ప్రవర్తించునే, మా యజ్ఞమున్ గమనింపబోజి మధోన్మాదమ్ములను రేగిని, ఆయి సూత్రములేవ త్రుంచి కనదు. Upon a time there lived an old man in a village. His name was Conjunction. He do the magical things. That was, he can join two different person in completely one different person. He can join two smaller boxes into a bigger box. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఈ విధమైన కార్యక్రమాలు అమలు జరుపుతున్నందుకు మంచి ఫలితాలు సాధిస్తూ విద్యార్థుల్లో లెర్నింగ్ ఎబిలిటీ పెంచడం, ఉపాధ్యాయులకి శిక్షణ ఇవ్వటం, ప్రధానోపాధ్యాయులు అకాడమిక్ మరియు అడ్మినిస్ట్రేషన్ నైపుణ్యాలు పెంచుకుని అమలు చేసేలా స్కూల్ లీడర్షిప్ అకాడమీ విధానం ఉందని సమగ్ర శిక్ష మరియు పాఠశాల విద్యాశాఖ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.